హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం జుట్టుకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ చాలామంది జుట్టు రాలే సమస్య కనబడగానే మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాలను అందుకోవచ్చు దీనికోసం కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది కేవలం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే జుట్టుకు సంబంధించిన చుండ్రు అలాగే జుట్టు రాలే సమస్యను అలాగే తెల్ల జుట్టు సమస్యను కూడా తొలగించుకోవచ్చు ఈ చిట్కా కోసం మనం ఒక ఉల్లిపాయని తీసుకొని పాయి తక్కువ పూర్తిగా తీయకుండానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఉల్లిపాయ జుట్టు సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తుంది ఉల్లిపాయలో సల్ఫర్ ఉండటం వలన జుట్టును దృఢంగా మార్చడమే కాకుండా కొలాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలాగా చేస్తుంది అలాగే తల మీద చర్మాన్ని శుభ్రం చేయడానికి కూడా సహాయపడుతుంది తెల్ల జుట్టు లేకుండా చేస్తుంది ఒకవేళ తెల్ల జుట్టు ఉంటే నల్లగా మారుస్తుంది దీనిలో ఉండే పోషకాలు జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తాయి చుండ్రు సమస్య కూడా జుట్టు రాలే సమస్యకు ఒక మంచి కారణంగా చెప్పవచ్చు అలాంటి చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది ఇక మనం ఆ తర్వాత ఉల్లిపాయ తీసుకున్నాం కదా ఇక ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఆరు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వెల్లుల్లి కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది వెల్లుల్లిలో విటమిన్ బి సిక్స్ సి మాంగనీస్ సెలీనియం వంటివి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి వెల్లుల్లిలో ఉండే సహజంగా యాంటీ మైక్రోబెయిల్ యాంటీఫంగల్ లక్షణాలు జుట్టుకు మంచి ప్రయోజనాన్ని అందిస్తాయి చుండ్రు సమస్య రాకుండా కాపాడతాయి అలాగే దీనిలో ఉండే కెరటనాయిడ్స్ కెరోటిన్ ఉత్పత్తి చేసే చర్మ కణాలను మోటివేట్ చేస్తాయి దాంతో చర్మంపై ఉన్న జుట్టు కుదుళ్ళలో బలం పెరిగి రాలకుండా ఉంటుంది కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలను ఒక గిన్నెలో తీసుకోవాలి ఇక ఆ తర్వాత మనం చిన్న స్పూన్తో కాఫీ పౌడర్ తీసుకోవాలి కాఫీ కూడా జుట్టు రాలకుండా కాపాడుతుంది అలాగే తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది ఇక జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో కాఫీ పొడి చాలా బాగా సహాయపడుతుంది స్కాల్పం డిటాక్సిఫై చేస్తుంది పీహెచ్ స్థాయిలను బ్యాలెన్స్ చేసి చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది ఇక దీనిలో ఒక గ్లాసు నీటిని పోసి పొయ్యి మీద పెట్టి దాదాపుగా పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి మరిగించాలి అప్పుడే మనం తీసుకున్న ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కాఫీలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి ఇక మనం కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాం ఈ టానిక్ వాడటం వలన జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఉల్లిపాయ వెల్లుల్లి ఈ రెండింటినీ పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు ఉల్లిపాయలో ఉన్న పోషకాలు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెడతాయి అయితే ఉల్లిపాయ వాసన వస్తుందని కొంతమంది వాడరు ఈ విధంగా తయారు చేసుకోవటం వలన పెద్దగా వాసన రాదు ఈ విధంగా తయారైన ఈ టానిక్ను ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి ఈ టానిక్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు చుండ్రు సమస్య జుట్టు రాలే సమస్య తెల్ల జుట్టు సమస్య ఈ మూడు సమస్యలు ప్రారంభంలో ఉన్నప్పుడే ఈ రెమెడీని ఫాలో అయిపోతే ఈ మూడు సమస్యలకు చాలా సులువుగా చెక్ పెట్టవచ్చు కాబట్టి మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అయ్యి ఈ సమస్యల నుంచి బయటపడండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి